నమస్కారం, సికేఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు. చిత్తూరు బీవిరెడ్డి స్కూల్లో అట్టహాసంగా ప్రారంభమైన లాన్ టెన్నిస్ పోటీలు. పోటీలను ప్రారంభించిన డీఈఓ విజయేందర్రావు, స్కూల్ కరస్పాండెంట్ సౌమినిరెడ్డి. శ్రీపురం స్వర్ణ దేవాలయ పీఠాధిపతి నారాయణ అమ్మ జిల్లా పర్యటన. విద్యారంగాన్ని ఉపాధి రంగం దిశగా మలిచేందుకు ముఖ్యమంత్రి కృషి. ఏపీ ఐఏసి చైర్మన్ ఆర్కే రోజా. అగ్రిగోల్డ్ బాధితులకు ధరావత్తులు పంపిణీ చేసిన ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి. ఈనాటి వార్తల్లోని వివరాలు. లాన్ టెన్నిస్ అండర్ 14-17 రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు గురువారం చిత్తూరులో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. బీవిరెడ్డి ఇంగ్లీష్ మీడియం స్కూల్ క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన క్రీడా పోటీలను జిల్లా ఇన్ఛార్జి విద్యాశాఖాధికారి విజయేందర్రావు, బీవిరెడ్డి స్కూల్ కరస్పాండెంట్ సౌమినిరెడ్డి జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జి విద్యాశాఖాధికారి విజయేందర్రావు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ లాన్ టెన్నిస్ అండర్ 14-17 రాష్ట్ర స్థాయి ఎంపిక పోటీలకు బీవిరెడ్డి స్కూల్ ఆతిథ్యం ఇవ్వడం సంతోషదాయకమన్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు తమ ఆట ప్రావీణ్యతతో తుది జట్టులో చోటు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే క్రీడాకారులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. అనంతరం బీవిరెడ్డి స్కూల్ కరస్పాండెంట్ సౌమినిరెడ్డి మాట్లాడుతూ, బీవిరెడ్డి స్కూల్ వేదికగా ఈ నెల 7-8 తేదీల్లో జరిగే ఎంపిక పోటీలు నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన లాన్ టెన్నిస్ క్రీడాకారులకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. అనంతరం స్కూల్ గేమ్స్ కార్యదర్శి మల్రెడ్డి మాట్లాడుతూ, 13 జిల్లాలను ప్రాతినిధ్యం వహించే క్రీడాకారుల్లో 3 రోజుల పాటు జరిగే క్రీడా పోటీల్లో ప్రావీణ్యత కనబరిచే క్రీడాకారులను ఎంపిక చేసి ఆంధ్ర జట్టును ప్రకటిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ లాన్ టెన్నిస్ క్రీడా జట్టు డిసెంబర్లో జరిగే జాతీయ క్రీడా పోటీల్లో పాల్గొంటారని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సుబ్రహ్మణ్యం, ఈశ్వర్ నాయుడు, బాలాజీ, కిషోర్, కరీం, శరత్ పాల్గొన్నారు. Lawn tennis under 14 and under 17 meet open. అభివృద్ధి చేసినటువంటి బీవీరెడ్డి మేనేజ్మెంట్ వారికి జిల్లా విద్యాశాఖ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమంలో నిర్వహించి దీన్ని విజయవంతంగా మరి ఈ కార్యక్రమాన్ని కొనసాగించి మరి మెరుగైన ఫలితాలు మరి అందించడానికి అబ్జర్వర్స్ వీళ్ళంతా కృషి చేయాలని కూడా కోరుకుంటున్నాను. అదేవిధంగా మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరి పీడీలకు, ముఖ్యంగా ఈ మధ్యనే మరి అందరూ పీడీలుగా పదోన్నతులు పొందినారు, వాళ్ళందరూ కూడా కొందరు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమం కూడా మరి అందరూ బాగా పనిచేసి proud moment for our Bivireddi Tennis Academy to host this prestigious event of Andhra Pradesh School Games. So it will be a tough fight for each one of you. How many of you are here? Any idea? At least maybe 150-200 of you should be here. 268. So it will be a very, very tough fight for all of you. So please take it in the right spirit. And whoever wins, I wish them all good luck. And they'll go on to the next level of games, the nationals or whatever games. So do your best and leave the rest to your game and all that. I don't want to keep you waiting because at this point and you must be waiting to play. So all the best children. తమిళనాడు శ్రీపురం స్వర్ణ దేవాలయం పీఠాధిపతి నారాయణ అమ్మ గురువారం జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. ముందుగా బంగారుపాళెం మండలం మొగిలివారిపల్లెలో పార్వతీదేవి అమ్మవారి ఆలయ కుంభాభిషేక కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే డిఏ సత్యప్రభ నివాసానికి చేరుకుని వారి ఆతిథ్యం స్వీకరించి భక్తులకు ఆశీర్వచనాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అమ్మను దర్శించుకున్నారు.
తమిళనాడు రాష్ట్రంలోని స్వర్ణ దేవాలయం, దక్షిణాది రాష్ట్రంలో పేరుగాంచిన ఆలయం. ఈ ఆలయంలో కొలువుదేరిన మహాలక్ష్మీదేవి శక్తి స్వరూపిణిగా భక్తులకు అభయమిస్తారు. నిత్యం భక్తులతో శోభిల్లుతున్న సిరిపురం స్వర్ణ దేవాలయం పీఠాధిపతి నారాయణియమ్మ గురువారం చిత్తూరు జిల్లాలో పర్యటించారు. ముందుగా బంగారుపల్లి మండలం ముగిలివారిపల్లిలో నూతనంగా నిర్మించిన పార్వతీదేవి అమ్మవారి ఆలయ కుంభాభిషేక కార్యక్రమంలో పాల్గొని నారాయణియమ్మ శాస్త్రోక్తంగా కుంభాభిషేక క్రతువును పూర్తి చేశారు. అనంతరం అక్కడ నుంచి మాజీ ఎమ్మెల్యే డిఏ సత్యప్రభ నివాసానికి చేరుకొని వారి ఆతిథ్యం స్వీకరించి భక్తులకు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు, నగర ప్రముఖులు నారాయణియమ్మను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం డిఏ సత్యప్రభ భక్తులకు అన్నదానం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యారంగాన్ని ఉపాధి రంగం దిశగా మళ్లించేందుకు కృషి చేస్తున్నారని ఏపీఐఏసీ చైర్మన్ ఆర్కే రోజా పేర్కొన్నారు. గురువారం స్థానిక శ్రీమతి ఎన్పి సావిత్రమ్మ ప్రభుత్వ మహిళా కళాశాలలో నాక్ ఆధ్వర్యంలో ఉన్నత విద్య నాణ్యతా ప్రమాణాలు పెంచడం ఎలా అనే అంశంపై కళాశాలలోని విద్యార్థులకు వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ న్యాక్ ఆధ్వర్యంలో ఈ కళాశాలలోని విద్యార్థులకు ఒక వర్క్షాప్ ఏర్పాటు చేయడం ఎంతో సంతోషించదగ్గ విషయం అన్నారు. ఈ వర్క్షాప్ ద్వారా కళాశాల విద్యార్థులకు మంచి జరుగుతుందని ఆశిస్తున్నానన్నారు. ఉన్నత విద్యారంగం పరిగెత్తే తీరును గమనించాలని, అనేక టెక్నాలజీస్ వచ్చి చేరుతూ ఉందని తెలిపారు. ఉన్నత విద్య అనేది ఉన్నతమైన ప్రమాణాల దిశగా వెళ్లాలన్నారు. ప్రతి సంవత్సరం అనేక కళాశాలల నుండి పీజీ డిగ్రీ చదివిన విద్యార్థులు అనేక మంది వస్తున్నారని, ఈ వచ్చిన వారిలో సబ్జెక్టులలో పట్టు ఉన్నవారు తక్కువగా వస్తున్నారని తెలిపారు. నిజమైన మార్పు అనేది ఉన్నత విద్యతోనే రావాలన్నారు. ప్రజలకు సేవ చేసే ఏ రంగమైనా మంచిదేనని తెలిపారు. తన పరిధిలో తాను అనేక రకాల సేవా కార్యక్రమాలను చేస్తున్నానన్నారు. ఈరోజు ఈ కళాశాలకు వచ్చి మిమ్మల్ని కలుసుకోవడం ఒక అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. విద్యార్థులకు బేసిక్ స్కిల్స్ అనేది ఎంతో ముఖ్యమని తెలిపారు. దేశంలో, రాష్ట్రంలో ఉన్నత విద్యారంగంలో అనేక మార్పులు జరుగుతూ ఉందన్నారు. ఉన్నత విద్యను సంస్కరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. విద్యార్థులు ఒకవైపు చదువుకుంటూ మరొక వైపు స్కిల్ డెవలప్మెంట్ పెంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ప్రసాద్, ప్రొఫెసర్లు ఎస్ శశికుమార్, జేవీఆర్, శ్రీనివాసాచార్యులు, రాములు, సిబిటీసీ మెంబర్లు, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు. రాష్ట్రంలో మానవ వనరుల కోసం నీతి ఆయోగ్ ఓ విషయం చెప్పింది. అదేంటంటే, ఈ రాష్ట్రంలో పుష్కలంగా పట్టభద్రులు ఉన్నారు, కానీ పరిశ్రమల వైపు వెళ్లే సామర్థ్యం మాత్రం బాగా వెనకబడ్డారు అన్న విషయం. ఈ విషయాన్ని నేను ఈ మధ్యనే శ్రీ సిటీకి వెళ్ళడం జరిగింది. శ్రీ సిటీకి వెళ్ళినప్పుడు సన్నారెడ్డి గారు నన్ను పిలవడం జరిగింది. చాలా కంపెనీలకు వెళ్ళాం, దాంట్లో కొన్ని ఫాక్సికాన్ లాంటి కంపెనీలు. వాళ్ళు ఏమంటున్నారంటే, వీళ్ళు ఇప్పుడున్న యువత ఏదైతే ఉందో అది అడ్వాన్స్గా చదువుకుంటూ వెళ్ళిపోతున్నారు, కానీ బేసిక్ స్కిల్స్ అనేవి లేకుండా పోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం వాళ్ళకి. మేము ఏదైనా ఉద్యోగ అవకాశాలని కల్పించాలి అంటే అని. సో ఈరోజు అందరూ కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా పెద్ద పెద్ద చదువులు చదివేసుకుంటున్నారు, కానీ ఈరోజు బేసిక్ స్కిల్స్ అనేటివి చాలా మిస్ అయిపోతున్నారు. సో అవి చాలా ముఖ్యమని మన భరత్ గారు కూడా మీకు ఇంతకు ముందే చెప్పడం మీరు అందరూ కూడా గమనించారు. సో ఈ విషయాన్ని ఇక్కడ ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, ఉన్నత విద్యలో ఇప్పుడు మనం తీసుకొచ్చిన మార్పులు కానీ తీసుకురాబోయే మార్పులు ఏ లక్ష్యంగా ముందుకు వెళుతున్నాయో ఒకసారి మనం క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఓటర్ల జాబితా స్వచ్ఛీకరణ ప్రక్రియను వారంలోపు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె విజయానంద్ ఈఆర్ఓలను ఏఈఆర్ఓలను ఆదేశించారు. గురువారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్లో ఫ్రీ రివిజన్ యాక్టివిటీస్ 2020, రేషనలైజేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్, ప్రిపరేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్, సెక్షన్ మ్యాప్స్,
ప్రోగ్రెస్ ఆఫ్ ఎలక్ట్రల్స్ వెరిఫికేషన్ ప్రోగ్రాంలపై జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ్ భరత్ గుప్తా, జాయింట్ కలెక్టర్ డి మార్కండేయులు, మదనపల్లె సబ్ కలెక్టర్ కీర్తి చేకూరి, చిత్తూరు ఆర్టీఓ రేణుక, 14 నియోజకవర్గాల ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ, చిత్తూరు జిల్లాలో ఇంటింటి ఓటర్ల జాబితాలోని ఓటర్ల పూర్తి వివరాల సేకరణకు సంబంధించిన ఇంటింటి సర్వే ప్రక్రియ 95% పూర్తయిందని, మిగిలిన సర్వే ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని తెలిపారు. ప్రతి ఓటర్ యొక్క పూర్తి వివరాలు పొందుపరచడం ద్వారా స్పెషల్ సమ్మరీ రివిజన్ సులభతరం అవుతుందని, అన్ని నియోజకవర్గాలకు సరిహద్దులను జియో మ్యాపింగ్ చేయాలని, గ్రామీణ ప్రాంతాలలో డోర్ నెంబర్లు ఉండవు కనుక ఎపిక్ నెంబర్ ఇవ్వడం ద్వారా ఒక కుటుంబంలోని సభ్యులందరినీ ఒకే పోలింగ్ స్టేషన్ పరిధిలోకి తీసుకుని వచ్చేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఓటర్ జాబితాలో పేర్లు ఉండి స్థానికంగా ఎక్కువ కాలం నివాసం లేకుండా వెళ్లిన వారిని పర్మనెంట్ మైగ్రేషన్ కింద చూపాలని, మరియు మరణించిన వారిని ఓటర్ల జాబితా నుండి తొలగించడం ద్వారా స్వచ్ఛమైన ఓటర్ల జాబితా సిద్ధమవుతుందని తెలిపారు. పోలింగ్ స్టేషన్ రేషనలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేసి ప్రతిపాదనలను ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయానికి పంపాలని తెలిపారు. ఓటర్ల జాబితాలో ఓటర్ల పూర్తి వివరాల సేకరణ ప్రక్రియకు సంబంధించి ఇంటింటి సర్వే ప్రక్రియల్లో బీఎల్ఓలతో పాటు గ్రామ వాలంటీర్లను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని కోరారు. ఆ ఫార్మ్స్ 6, 7, 8, 8, 10, 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
వచ్చిన తర్వాత ఈఆర్నెట్ వచ్చిన తర్వాత మనకి డేటా కలెక్షన్ వాళ్ళకు యూ కెన్ యూజ్ దేర్ అసిస్టెన్స్ ఈ 2% క్లోజ్ చేసేసి పెట్టింగ్ పెట్టకుండా ఎందుకు అన్నెసరీ వన్ ఆర్ టూ డేస్ లో. రాష్ట్ర ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులకు అండగా నిలుస్తూ వారు అగ్రిగోల్డ్లో పెట్టిన పెట్టుబడులను తిరిగి చెల్లించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఎక్సైజ్ వాణిజ్య పన్నుల శాఖ మంత్రి కె నారాయణ స్వామి హర్షం వెలిబుచ్చారు. గురువారం ఉదయం చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో అగ్రిగోల్డ్ బాధితులకు ధరావత్తు పంపిణీ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనలతో ప్రారంభించారు. ఉప ముఖ్యమంత్రి కె నారాయణ స్వామి మాట్లాడుతూ అగ్రిగోల్డ్ సంస్థ మన దేశంలో 8 రాష్ట్రాల్లో విస్తరించబడి ఉన్నదని 1995 సంవత్సరంలో అగ్రిగోల్డ్ సంస్థ విజయవాడ నందు స్థాపించబడిందని రాష్ట్ర వ్యాప్తంగా 3,944 కోట్ల రూపాయల పెట్టుబడులతో సుమారు 11,57,000 మంది లబ్ధిదారులు కలరని చిత్తూరు జిల్లాలో సుమారు 38,986 మంది లబ్ధిదారులు సుమారు 110 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో అగ్రిగోల్డ్ బాధితులకు అండగా నిలుస్తారని ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో 10,000 రూపాయలు పెట్టుబడులు పెట్టిన వారికి తిరిగి పెట్టుబడులను పంపిణీ చేసే కార్యక్రమం జరుగుతున్నదని తెలిపారు. ఈ ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులకు పూర్తి మద్దతుగా వారికి పూర్తి బాసటగా నిలుస్తుందని దానికి ఇదే నిదర్శనమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమంలో భాగంగా పార్టీలకు అతీతంగా అర్హులైన వారందరికీ అభివృద్ధి సంక్షేమ ఫలాలను అందజేసేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనలో భాగంగా ఈ నెల 14 నుండి నాడు నేడు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ నారాయణ్ భరత్ గుప్తా, JC2 చంద్రమౌళి, చిత్తూరు ఆర్టీఓ రేణుక, చిత్తూరు మున్సిపల్ కమిషనర్ ఓబులేసు, చిత్తూరు తహసీల్దార్ సుబ్రహ్మణ్యం, ఇతర సంబంధిత శాఖల అధికారులు, అగ్రిగోల్డ్ బాధితులు భారీ ఎత్తున పాల్గొన్నారు. కలెక్టర్ వరకు కూడా నిరంతరం పనిచేసే కార్యక్రమం తీసుకొని నిర్విరాగంగా కృషి చేస్తున్నటువంటి మన జిల్లా కలెక్టర్ గారికి, జేసీ గారికి, ఆర్డీఓ గారికి, కమిషనర్ గారికి, ముఖ్యంగా అగ్రిగోల్డ్ బాధితులకి, ఇక్కడికి వచ్చేసిన ప్రజానాయకులకి, పత్రిక విలేకరులకి, ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు అర్పిస్తున్నాను. ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, జగనన్న ఎప్పుడైతే ప్రజా సంకల్పయాత్రలో ఈ అగ్రిగోల్డ్కు సంబంధించిన వారు పెట్టుబడి పెట్టడమే కాకుండా ఆ యొక్క సంస్థకి అధినేత అయినటువంటి ఆహ్వా వెంకట రామారావు మరియు వారి కుటుంబ సభ్యులు మన ప్రజల్ని, ఇది రాష్ట్రమే, మన రాష్ట్రమే కాదు చాలా రాష్ట్రాల్లో కూడా వారు కంపెనీ పెట్టి ప్రజల్ని మోసగించి ప్రజల చేత డిపాజిట్లు ఇప్పించి వారికి వడ్డీ రూపం కానీ అనేక రకంగా ప్లాట్ రూపంలో కానీ ముందు మీకు మంచి చేస్తామని మాట ఇచ్చి
వారిని ఏమార్చినటువంటి సంస్థ అది. లీగల్ సర్వీసెస్ డేను పురస్కరించుకుని ఈ నెల 9వ తేదీ 2వ శనివారం ఉదయం 9 గంటలకు స్థానిక జిల్లా కోర్టు ప్రాంగణంలో గల న్యాయ సేవా సదన్ వద్ద వాగ్దాన్ ర్యాలీని నిర్వహించనున్నట్లు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ మరియు సీనియర్ సివిల్ జడ్జి ఏ నాగశైలజ గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ ర్యాలీ న్యాయ సేవా సదన్ ఆవరణ నుండి బయలుదేరి మహాత్మాగాంధీ విగ్రహం ఆర్టీసీ బస్టాండ్ మీదుగా స్వామి వివేకానంద విగ్రహం వరకు కొనసాగి తిరిగి న్యాయ సేవా సదన్ వద్దకు వచ్చి చేరుతుందని, ఈ ర్యాలీలో జ్యుడిషియల్ అధికారులు, న్యాయవాదులు మరియు జిల్లా కోర్టు కార్యాలయ అధికారులు, సిబ్బంది, పీసీఆర్ పాఠశాలకు చెందిన ఎన్సీసీ విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు. ఎక్సైజ్ పోలీసులు నాటు సారా తయారీపై పంజా విసిరారు. గురువారం చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్పురం మండలంలో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు చిన్నతయ్యూరు గ్రామ సమీపంలో నాటు సారా తయారీకి ఉపయోగించే బెల్లం బూటలను పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ ఆపరేషన్ లో భాగంగా 3 చోట్ల 2800 లీటర్ల బెల్లం బూటలను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ పోలీసులు మాట్లాడుతూ నాటు సారా తయారీని ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించబోమన్నారు. ఈ దాడుల్లో జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు మురళి, కిషోర్, కార్వెట్టి నగరం ఎక్సైజ్ సీఏ నాగరాజు, ఎస్ఆర్పురం ఎస్ఐ శ్రీనివాసులు పాల్గొన్నారు. శ్రీరాముని జన్మభూమి బాబ్రీ మసీదుకు సంబంధించి సుప్రీంకోర్టు త్వరలో కీలక తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో గురువారం జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. నగరంలోని హిందూ ముస్లిం మతాలకు సంబంధించిన కీలక నాయకులతో స్థానిక షాదీ మహల్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్తూరు డిఎస్పీ ఈశ్వర్రెడ్డి ఇరు మతాల వారికి ప్రత్యేక సూచనలను అందజేశారు. ఈ సందర్భంగా ఈశ్వర్రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీన రామ జన్మభూమి బాబ్రీ మసీదుకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుందన్నారు. ఈ నేపథ్యంలో చిత్తూరు పట్టణం నందు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతల పరిరక్షణ కొరకు ఇరు వర్గాల మత పెద్దల సమక్షంలో ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. తీర్పు ఎలా ఉన్నా ప్రజలందరూ సంయమనాన్ని పాటించాలని, జనజీవనానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అందరూ ఓర్పుగా పరిణామాలను స్వాగతించాలని సూచించారు. హిందూ ముస్లింలు సోదర భావంతో కలిసిమెలిసి రాబోయే తీర్పును గౌరవించాలని తెలిపారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. అనుమతి లేకుండా నిరసన కార్యక్రమాలు చేపట్టకూడదని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు పట్టణ ఇన్స్పెక్టర్లు భాస్కర్ రెడ్డి, యుగంధర్, లక్ష్మీకాంత రెడ్డి, ముస్లిం మత పెద్దలు ముస్తీసాబ్, ఇలియాస్ హజరత్, షరీఫ్, ఫయూబ్ ఖాన్, మున్నా రామభద్ర, కృపానందం, హరిబాబు తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగిలివారిపల్లి గ్రామంలో వెలిసిన పార్వతీదేవి అమ్మవారి ఆలయ మహాకుంభాభిషేక మహోత్సవం గురువారం వైభవోపేతంగా కొనసాగింది. ముందుగా హోమాది కార్యక్రమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం ప్రధాన కలశాలను ఆలయ చుట్టూ ప్రదక్షిణ గావించి ఆలయ శిఖర కలశంపై సంప్రోక్షణను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించారు. పార్వతీదేవి ఆలయాన్ని వేలూరు జిల్లా తిరుమలకోడి పీఠాధిపతి నారాయణయమ్మ దర్శించుకుని భక్తులను కటాక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని పార్వతీదేవి కృపకు పాత్రులయ్యారు. చిత్తూరు ఎన్పీ సావిత్రమ్మ డిగ్రీ కళాశాలలో నాక్ ఆధ్వర్యంలో జరిగిన శిక్షణా కార్యక్రమంలో ఏపీఐఏసీ చైర్మన్ పాల్గొన్నారు. తమ అభిమాన నటి రోజా రావడంతో సెల్ఫీల కోసం విద్యార్థులు ఎగబడ్డారు. దీంతో రోజాకు ముచ్చెమటలు పట్టింది. పోలీసుల సాయంతో ఎలాగో తప్పించుకుని రోజా ఊపిరి పీల్చుకున్నారు. సావిత్రమ్మ మహిళా డిగ్రీ కళాశాలలో గురువారం న్యాక్ ఆధ్వర్యంలో ఉన్నత విద్యా నాణ్యత ప్రమాణాలు పెంచడం ఎలా అనే అంశంపై జరిగిన శిక్షణా కార్యక్రమంలో ఏపీఐఐసీ చైర్మన్ ఆర్కే రోజా పాల్గొన్నారు. తమ అభిమాన నటి ఆర్కే రోజా ఒక్కసారిగా కనిపించడంతో సెల్ఫీల కోసం విద్యార్థినులు ఎగబడ్డారు. దీంతో రోజా ఉక్కిరి బిక్కిరయ్యారు. అక్కడి నుంచి తప్పించుకోవడానికి పోలీసుల సాయం తీసుకుని వాహనంలో వెళ్ళిపోయారు. Thank you.
ఈనాటి వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. చిత్తూరు బీవీ రెడ్డి స్కూల్లో అట్టహాసంగా ప్రారంభమైన లాన్ టెన్నిస్ పోటీలను ప్రారంభించిన డీఈఓ విజయేందర్రావు, స్కూల్ కరస్పాండెంట్ సౌమినిరెడ్డి. శ్రీపురం స్వర్ణ దేవాలయ పీఠాధిపతి నారాయణ అమ్మ జిల్లా పర్యటన. విద్యారంగాన్ని ఉపాధి రంగం దిశగా మలిచేందుకు ముఖ్యమంత్రి కృషి, ఏపీ ఐఏసీ చైర్మన్ ఆర్కే రోజా. అగ్రిగోల్డ్ బాధితులకు ధరావత్తులు పంపిణీ చేసిన ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు ఇదే సమయానికి సీకే న్యూస్లో కలుసుకుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం.